ఇటీవల కురిసిన వరదలకు నగర శివారు ప్రాంతం పెద్దగోల్కొండలో ప్రజల కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. చెరువుల నుండి వర్షపు నీరు జాతీయ రహదారిపైకి రావడంతో వాహన రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. వరద నీరు రోడ్డుపై నుంచి ఎటువైపు మళ్లించాలో అధికారులకు తెలియక తికమక పడుతున్నారు. ఔటర్ రోడ్డు నిర్మాణ లోపం వల్లే సమస్య ఏర్పడిందని గ్రామస్తులు అంటున్నారు. ఒకవైపు నుంచి మరొక వైపు వెళ్లాలంటే దాదాపు 10 కిలోమీటర్ల అదనంగా ప్రయాణించాల్సి వస్తుందని గ్రామస్తులు తెలిపారు. వాటర్ తొలగించే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలంటున్నారు గ్రామస్తులు. దీనిపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ పవన్ అందిస్తారు. ఇటీవలే కురిసిన వరదలు నగర శివారులలో ప్రభావం ఇంకా చూపుతుంది. చెరువులు నిండి ఒక నీళ్లు రోడ్లపైకి నిల్చడంతో జాతీయ రహదారులే పూర్తిగా మూసివేసిన పరిస్థితి కూడా ఏర్పడింది. మనం ప్రస్తుతము ఇక్కడ శంషాబాద్ వద్ద యొక్క పెద్దగోల్కొండ చౌరస్తా వద్ద ఉన్నాము. ఇక్కడ చూస్తే మాత్రము యొక్క వరదల ప్రభావానికి వచ్చిన నీళ్లు అలాగనే నిలిచిపోవడంతో రోడ్లపైన పూర్తిగా యొక్క రోడ్లనే మూసివేసిన పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి చూసినట్లయితే యొక్క వాటర్ని ఎక్కడికి పంపించాలనేది మాత్రం అధికారులు కూడా తెలియని పరిస్థితి కూడా ఏర్పడింది. ప్రస్తుతం మాత్రము రాకపోకలు కూడా బంద్ అయ్యాయి. ముఖ్యంగా చూసినట్లయితే శంషాబాద్కి యొక్క ఇన్నర్ రోడ్ అంటారు దీన్ని, యొక్క ఇన్నర్ రోడ్లో శంషాబాద్కి చాలామంది కూడా ఇక్కడి నుంచి వెళ్తారు. కానీ యొక్క రోడ్డును బంజీ మూసివేయడంతో యొక్క పూర్తిగా జాతీయ రహదారిని కూడా మూసివేశారు. దీనికి సంబంధించి ఊరు పెద్దగోల్కొండకు సంబంధించిన వారు కూడా అధికారులకు చాలాసార్లు చెప్పినా కూడా పట్టించుకోని పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ యొక్క వాటర్ని ఎక్కడికి పంపించాలనేది మాత్రము ఎవరికి కూడా తెలియని పరిస్థితి ఉంది. పూర్తిగా అక్కడికి ఎవరు కూడా వెళ్ళొద్దు అంటూ కూడా అక్కడ ఒక తాడును కూడా కట్టిన పరిస్థితి కూడా చూస్తున్నాము. దీనికి సంబంధించి అసలు యొక్క ప్రభావం ఎప్పటి నుంచి ఉంది, యొక్క దీనిపైన సమస్య వీరికి ఎలా యొక్క సమస్యను పరిష్కరిస్తారని దానిపైన కూడా మనతో పాటు దీనికి సంబంధించిన స్థానికులు కావచ్చు, ఇక్కడ ఊరు సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు, వారు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ముఖ్యంగా ఈ యొక్క సమస్య మీకు ఎప్పటి నుంచి ఉంది, ఈ యొక్క సమస్య పరిష్కారం కావాలంటే వాటర్ది ఏం చేయాలి? ఇప్పుడు సుమారుగా 1 మంత్ అవుతుంది ఈ చెరువు అక్కడ పైన చెరువులో నిండి, పెద్దగోల్కొండ నంది పెద్ద చెరువులో నిండి ఆ వాటర్ అంతా ఇక్కడ వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇంచుమించు ఒక నెల అవుతుంది, నెల అయినా కూడా మొత్తం మీడియా వస్తువు చూస్తున్నారు, మొత్తం స్టేట్ లెవెల్ అందరూ చూసారు. దీన్ని పట్టించుకుని నాదులే లేడు. వాస్తవానికి ఆ రోజులలో ఇక్కడ రోడ్ వేసినప్పుడు వాళ్ళ లాభాలకు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఇంకా వాళ్ళ సొంత లాభాలకు ఏమైనా వేయచ్చు. అక్కడ చినగోల్కొండ చెరువు ఉన్నప్పుడు దాని ఎప్పుడు ఎంత ఉంది, ఇంకా ఆ చెరువు నుంచి లెవెల్ వేసుకొచ్చి ఇక్కడ రోడ్డు కట్టినట్టయితే ఇవాళ ఈ సమస్య ఉండకపోవు. ఇంకొకటి ఏంటంటే ఎప్పటికున్నా ఈ సమస్య అదే విధంగా ఉంటుంది కాబట్టి ఈ రోడ్డు ముందు ఎత్తు లేపడానికి కూడా ప్రయత్నం చేయాలి. ఆ రోజుల్లో మరి వాళ్ళు డబ్బులు తీసుకున్నారో ఏం చేసినా మొత్తం మీద జనాలకు చాలా ఇబ్బంది పెట్టారు, రాకపోకడానికి చాలా ఇబ్బంది అవుతుంది. సుమారుగా ఇప్పుడు బెంగళూరు హైవే ఉంది, ఇక్కడనేమో తుగ్గుళం హైవే ఉంది, అక్కడ పోయే బండ్లకు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. చిన్న చిన్న మొత్తం బండ్లను కొట్టుకుపోయినాయి కూడా. ఇప్పుడు కొంచెం వాటర్ తక్కువైనందుకు బండ్లేం కొట్టుకుపోతలేవు, కానీ బండ్లు రాకపోవడం మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. మీరు చెప్పండి, దీనికి సంబంధించి ఒక వాటర్ ముఖ్యంగా ఎక్కడి నుంచి వచ్చాయి, ఒక వాటర్ ప్రభావం అంటే దీనికి సంబంధించిన వాటర్ని ఇన్ఫ్లో చేయాలంటే దీనికి ఏదైనా సమస్య ఉందా? చిన్నగోల్కొండ నరసింహ చెరువు అని చెప్పి 144 సర్వే నెంబరు, పెద్దగోల్కొండ 79 సర్వే నెంబరు. ఎఫ్టీఎల్ పూర్తిగా అప్పుడే సర్వే చేసి రింగ్ రోడ్ కడితే మాకు ఈ ప్రాబ్లం ఉండేది కాదు. ఆ రోజు డౌన్ చేసి కట్టిరు కాబట్టి ఇంకా మా చెరువులకు ఇంకా 4 ఫీట్ల నీళ్ళు రావాలి. మాకు మా చెరువు నిండిన తర్వాత అలుగులకు బట్టి దాన్ని లేవల్ బట్టి మనం తీయాలని వద్ద అనేది అప్పుడు నిర్ణయిస్తాం. ఇంకా 4 ఫీట్లు మా చెరువులు ఇంకా తక్కువనే నీళ్లు. అయితే పైన ఉన్న నీళ్ళన్నీ రావడానికి లేకుండా కట్టలు కట్టి వాళ్ళు నీళ్ళు రానియకుండా ప్రతి ఊర్లో ఇవే ఉన్నాయి. నీళ్లు రావడానికి ఏదైతే కాలువలు ఉన్నాయో ఆ కాలువలన్నీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు లంచాలు తిని వాళ్ళు ముందుకొచ్చి పని చేయలేకపోయి నీళ్ళు ఎక్కడెక్కడ ఆగిపోతున్నాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గుండెం కూడా 10 సార్లు అప్లికేషన్ ఇచ్చి మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇటు ఇటువంటి విషయాలలో వాళ్ళు శ్రద్ధ తీసుకోరు. శంషాబాద్ కామ చెరువు ఉంది, 150 ఎకరాలకు చెరువు ఉంది, దాని అలుగు తీసుకోవడం లేడు. అలుగు మీద బిల్డింగ్లు కట్టిరు, ఇరిగేషన్ వాళ్ళు లక్షలు లంచాలు తిని ఉన్న అలుగులు మూసుకుంటే మన నీళ్ళ ప్రభావం ఏ విధంగా ఉంటుందో మీరు కూడా ఒకసారి రాజ్ చైనల్ వాళ్ళు కూడా ఆలోచించాలి. దీని మీద మళ్ళీ కూడా ఇంక్వైరీ చేయండి మీరు. మాకు ఎఫ్టీఎల్ కంటే నీళ్ళు ఎక్కువ ఉన్నా మాకు అవసరం లేదు. ఎఫ్టీఎల్కి ఇంకా మాకు ఇంకా 4 ఫీట్లు నీళ్ళు రావాలి మా ఊరి చెరువులకు. అంటే దీనికి సంబంధించి ఒక వాటర్ పోవాలంటే ఇక్కడ నుంచి తొలగించాలంటే ఏమైనా మార్గం ఉందా? నీళ్లు తొలగించడానికి ఆస్కారం లేదు, ఎందుకంటే మాకు ఇంకా చెరువులే నిండలేవు. ఇంకా మాకు అమిదుల నగర చెరువులకి వెళ్ళలేదు, చినగోల్కొండ చెరువులుగా లేదు, కాబట్టి మేమైతే నీళ్లు తీసే ప్రసక్తి లేదు. మొన్న కూడా అడిగిరు పోలీసు వాళ్ళు అడిగి, దీనికి సంబంధించి జాతీయ రహదారి పైన ఉన్నాయి కాబట్టి ఒక వాటర్ని తొలగించాలంటే ఆ సమస్య అది కష్టమైన పని. ఎందుకంటే ఈ విలేజ్లలో నీళ్ళు అయితే ఎవరు తీయనియ్యరు. రోడ్డు తప్పు కట్టుకొని వాళ్ళు దేవుడు అడుకున్న రూట్ కాబట్టి మేమేం చేయలేము దానికి.
ఒకవేళ ప్రసక్తే లేదు. మేమైతే నీళ్ళు ఒక చుక్క తీయనిచ్చేవాల్సిన మాట అయితే లేదు. రోడ్డు పెంచుకోవాలి. ఆ రోజు లంచాలు తిని ప్రతి నాయకులకు లంచాలు ఇచ్చి రోడ్డు తగ్గించుకోరు. దానికి మేమేం దానికి చెప్పండి. సంబంధించిన సమస్య పరిష్కారం కావాలంటే రాకపోవడం బంద్ అయిపోయినాయి. వాటర్ 40 కిలోల నుంచి పబ్లిక్ వస్తుంది. ఇప్పుడు జ్వరాలు వచ్చినా ఏమైనా వచ్చినా పోవాలన్నా చాలా ఇబ్బంది అయిపోయింది పబ్లిక్ కూడా. ఈ వాటర్ పోతేనే మనకు అంత అనుకూలమైపోతుంది. వాటర్ తీయాలంటే కూడా తేనిగా వీల్లేదు. ఇప్పుడు చెరువు నిండా లేదు, ఏం నిండా లేదు. ఈ ఆలయ సొల్యూషన్ ఆలోచన చేసి మళ్ళీ హైట్ లేపుతారా, రోడ్డు ఎట్లా చేస్తారా చూడాలి. అది జాతీయ రహదారి పైన దీనికి సంబంధించి ఆ యొక్క సమస్య మాత్రం ప్రధానంగా కనిపిస్తుంది. అధికారులు రావడం జరుగుతుందా? అధికారులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు 40 కిలోల పబ్లిక్ వస్తే సైడ్కి అందరు కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. పోనీకి మా ఊరికి వెళ్ళాలంటే కూడా చుట్టూ తిరిగిపోతున్నాం. అక్కడ 10-15 కిలోమీటర్లు వెళ్ళిపోతున్నాం తిరిగి. వాటర్ సొల్యూషన్ తీసేసి దీన్ని రోడ్డు హైట్ లేపితేనే పోనీకి అవకాశం ఉంటుంది. వీరియపండికి సంబంధించిన సమస్య చెరువు అందరికి ప్రాబ్లం బాగా అవుతుంది. రోడ్లు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. గుంతలు ఏడున్నా తెలుస్తలేవు. ఈ నీళ్ళు తొలగించి ఎక్కడన్నా దారి తీస్తేనన్నా బాగుంటుంది, కానీ ఎవరు ఏం పట్టించుకుంటలేరు. గుంతల్లో చాలా ప్రాబ్లం అయినాయి. మొన్న వాడు కింద పడిపోయాడు, అది అయిపోయింది మొత్తం. అంత జాగ్రత్తలు తీసుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. ఎవరు పట్టించుకోక వెళ్ళి కూడా లేదు. రింగ్ రోడ్లో ఆనా వచ్చిన రోజులు వేసుకోరు. ఆ డౌన్ కట్టేసి రోడ్డు చాలా ఇబ్బంది అయిపోయింది. పబ్లిక్ అంతా వెళ్ళాలన్నా ఇక్కడ పోవాలన్నా కానీ నైట్ పోవాలన్నా ఇబ్బంది అయిపోయింది. మొన్న వచ్చి రా గుంతపడేవాడు కింద పడిపోయాడు. మీరు చెప్పండి సంబంధించి. ఈరోజు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర గత 2 రోజులుగా చాలా సమస్య నెలకొంది. 5 నిమిషాల్లో మేము శంషాబాద్కి వెళ్ళే రూట్ ఇప్పుడు 10 కిలోమీటర్లు తిరిగి రావడం జరుగుతుంది. అప్పుడున్నటువంటి అప్పుడు రింగ్ రోడ్డు వాళ్ళు దాన్ని ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసి అప్పుడు చేస్తే సమస్య రాకపోతుండే. కాబట్టి తొందరగా మేము అధికారులు కూడా విన్నవించడం జరిగింది. ఎంఆర్ఓ వాళ్ళందరూ చేస్తే ఇరిగేషన్లో కూడా చేసినాం. ఇంకెవరు స్పందించడం లేదు. కాబట్టి తొందరగా స్పందించి ఈ యొక్క